Hi, bros. ఇందాక బాబాయ్ రాకముందు నేను వైష్ణవ్ గుచ్చిని ఏం మాట్లాడాలో ఆలోచించాం. బాబాయ్ రాగానే మొత్తం మర్చిపోయాం. ఫస్ట్ ముందుగా ఈ బ్రో ప్రీలీజ్ ఈవెంట్కి వచ్చేసిన గెస్ట్కి అండ్ పవర్ స్టార్ కళ్యాణ్ బాబాయ్ ఫ్యాన్స్ మీ అందరికీ థ్యాంక్స్ అండ్ వెల్కమ్. ఫస్ట్ ఈ సినిమా తేజ్ కళ్యాణ్ బాబాయ్ చేస్తానన్న వెంటనే ఫస్ట్ కొంచెం జెలసీ వచ్చింది, కానీ దాని తర్వాత దానికి 100 రెట్లు ఆనందం వేసింది. ఎందుకంటే తేజ్కి కళ్యాణ్ బాబాయ్ అంటే ఒక స్పెషల్ ఇష్టం అండ్ ఆయన గురువులా భావిస్తాడు తేజ్. సో ఫర్ తేజ్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ కళ్యాణ్ బాబాయ్తో ఇలా సినిమా చేసే ఆపర్చునిటీ దొరకడం. అండ్ తేజ్, ఐ నో హౌ మెమరబుల్ దిస్ ఫిల్మ్ ఇస్ ఫర్ యూ. ఈ సినిమా అందరికన్నా ఇంపార్టెంట్ నీకు. And I think it'll be a big, big blockbuster for you, Tej. I love you. And naaku ippudaaka Kalyan Babu gurinchi ila stage meeda maatade opportunity eppudu raaledu. Padipothundi aa maatadalante. But Baba is a man of few words. Maaku chinnappudu perigedappudu eppudu nu ila chei ila undu ani cheppaledu. Mammalni vadilesaru. మీ జర్నీ మీరు చూసుకోండి, యూ మీ హార్డ్షిప్స్ వర్క్ చేసి ఎలా పైకి వస్తారో చూడండి అని చెప్పి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు బాబాయ్ మా అందరికీ. సో హార్డ్ వర్క్ ఒకటే మాకు నేర్పించారు, అది బాబాయ్ అయినా మెగాస్టార్ చిరంజీవి గారు అయినా కూడా. అండ్ బాబాయ్ని మా సినిమాలు అన్నీ చూసిన తర్వాత పొలిటికల్గా బాబాయ్ ఆ ఢిల్లీ బాబాయ్ తిరుగుతున్నప్పుడు ఆ ఎండల్లో వానల్లో ఒక కొడుగ్గా నాకు కొంచెం బాధ వేస్తుంది బాబాయ్ని చూసి ఇంత కష్టపడతాడని. బట్ మా ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళి మీ అందరూ ఫ్యామిలీ దగ్గరికి వచ్చారని ఒక ఆనందం. మీరందరూ బాబాయ్తో ఎప్పుడు ఉంటారని ఒక నమ్మకం మమ్మల్ని ఒక సంతృప్తిగా ఉండేలా చేస్తుంది. అండ్ బాబాయ్ వెనకాల మీ అందరూ ఎప్పుడు ఉంటారు అది నాకు తెలుసు, అదే మా నమ్మకం, అదే మా ఆనందం. అండ్ మీరే కాదు మా కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరూ కళ్యాణ్ బాబాయ్ ఏం చేసినా అది సినిమాలైనా అది రాజకీయాలైనా అది సర్వీస్ అయినా ఫ్యామిలీగా నేను వైష్ణవ్ తేజ్ చరణన్న మేము అందరం ఎప్పుడు కళ్యాణ్ బాబాయ్ వెనకాలే ఉంటాం. ఇదేదో స్టేజ్ మీద చెప్పే మాట కాదు, అది మనసుని చెప్పే మాట. అండ్